సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లులో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్ నాయక్, ఎస్ఐ రాంభూపాల్ యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, మా డిఎస్పీ మేడం వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈతూరు క్రాస్ దగ్గర, అదేవిధంగా పెద్దపల్లి క్రాస్ దగ్గర రెండు టీంలుగా డివైడ్ అయిపోయి మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా మాకు మోటార్ సైకిళ్ళలో కర్ణాటక మద్యం పెట్టుకొని వస్తున్నట్లు మాకు కనిపించినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి బండి ఆపుకొని వెళ్ళిపోయేటప్పుడు మేము మా స్టాఫ్ మేమంతా కలిసి పరిగెత్తి పట్టుకొని వాళ్ళు విచారించగా రెండు చోట్ల కూడా ఒక చోట వచ్చేసి విష్ణు అనే అబ్బాయి అతని దగ్గర వచ్చేసి 10 బాక్సులు రివర్స్ ఇచ్చి 90 ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక చోట పెద్దనవారి కొండ దగ్గర మనకు వచ్చేసి పెద్దపల్లి దగ్గర వచ్చేసి మనకు శ్రీరాముల నాయక్, సీరే నాయక్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చేసి 11 బాక్సులు రివర్స్ ఇచ్చి 90. సార్ కర్ణాటక మధ్యమే కదా సార్? అందు కర్ణాటక మధ్యం రైట్ ఉన్నాయి. అక్కడ నుంచి పెద్దపల్లి సంవత్సరం వీళ్ళు విచారించినప్పుడు వీళ్ళు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ వాటి తీసుకు రేట్ ఎక్కువగా ఉన్నందున, కర్ణాటకలో రేట్ తక్కువగా ఉన్నందున అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళు లాభం కలుపుకొని అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నామని చెప్పినారు. అదేవిధంగా తర్వాత తదుపరి విచారంలో కూడా వీళ్ళు ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు, అక్కడ తీసుకొచ్చిన వీళ్ళు సొంతంగా అమ్ముకుంటున్నారా లేదంటే వేరే వ్యక్తులకు అమ్ముకుంటున్నారా అది కూడా విచారం చేసి వీళ్ళు తదుపరి తీసుకొని ఇప్పుడు గట్టి ప్రస్తుతానికి వీళ్ళ వరకు వీళ్ళని డిమాండ్ పెడుతున్నాను. మిగతా వాళ్ళని కూడా త్వరలో నేను వరకు రైట్ సార్.